నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ను ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనకు దిగారు రాజన్న ముస్తాబాద్ వాసులు. నివాస ప్రాంతాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ సమస్య తలెత్తి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని 4వ వార్డులో ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన బాట పట్టారు. సెల్ టవర్ వద్దంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఇప్పటికైనా నివాస ప్రాంతాల్లో టవర్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక వార్డు మెంబర్కు ఎలాంటి సమాచారం లేకుండా సెల్ టవర్ అనుమతి ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఈవో ఇష్ట రీతిలో పర్మిషన్లు ఇస్తూ గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని, దీనిలో ఆంతర్యమేమిటని అర్థం కావడం లేదన్నారు. ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు చేరుకొని వివరాలు తెలుసుకుని 3 రోజుల పాటు నిలుపుదల చేయిస్తారని తెలపడంతో ఆందోళన సద్దుమణిగింది. జీవో సెల్ టవర్ అద్దని గ్రామస్తులు ఇక్కడ కాలనీ నివాసులు మొత్తం ఆ విషయం తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడ వీళ్ళు కోరేది ఒకటే ఏమంటారంటే మాకు ఎలాంటి ఇక్కడ టవర్ అద్దె ఏమద్దని ధర్నా చేయడం జరిగింది. దానికి మేము మాట్లాడే దీవో గారు కూడా మేము వంత లేని సమాధానాలు ఇస్తుండు, మేము పర్మిషన్ లేనని చెప్తుండు. వీళ్ళేమో ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇల్లు చూపెడుతురు, మరి దొంగలు ఎవరో దొరలు ఎవరో అర్థమవుతలే. దీని మధ్యలో ప్రజలు నలిగిపోతురు. దయచేసి మేము కోరేది ఒకటే, ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తారో దానికి ఆపాలే. ప్రజల పక్షాన లేని పక్షంలో రేపు మేము కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తే కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాం. కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాక దాంతోపాటు మేము కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధం ఉన్నాము. ఈ యొక్క టవర్ ఇక్కడ అద్దు అని కాలి నివాసాలు అంటారు కాబట్టి వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా మేము ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఉండి టవర్ ఇక్కడ ఏకూడబడుతున్నాం. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో దొంగ ఎవడో దొరకడో తెలియదు. గౌరవ వార్డు మెంబర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదా ఇక్కడ టవర్ వేస్తారా, మేము తీర్మానం ఇచ్చినామని కూడా ఇంత కూడా